ఒక తప్పు చేసి ఒక నేను సంపేయమన్న చేసి మరి దేవుని మొక్కి దేవుని మీద ప్రమాణం చేస్తే సరిపోతదా? ఈ కోర్టులు ఈ చట్టాలు ఉన్నది ఎందుకు? ఒక వ్యక్తి తడి బట్టలతోని గుండె జరిగినట్టే అది మామూలు విషయం కాదు. అంటే ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది, దీని ప్రభావం ఈ ఎన్నికలలో ఏమన్నా చూపించటం అనుకోవచ్చా? రాజగోపాల్ రెడ్డి గెలవడానికి కసరత్తు ఏ విధంగా ఉంది? ఒకవేళ గెలిచిరే అనుకోండి, అది రాజగోపాల్ రెడ్డి గారు చరిచిమ అవుతుందా, బీజేపీ చరిచిమ అవుతుందా సార్? రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి పేరు మునుగోడులో బీజేపీకి అంత ఓటు బ్యాంకింగ్ లేదు, కానీ ఇప్పుడు ఓటు బ్యాంకింగ్ తో సహా మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, అసలు ప్రజలకి ఏం చెప్పేది సార్ మీరు? భారీ మెజార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మరి బీజేపీ హవా ఎలా ఉండబోతుంది, తెలంగాణలో ఎటువంటి రూపురేఖలు తీసుకురాబోతుంది బీజేపీ? ఇవన్నీ ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. మొన్న ఒక మీటింగ్ లో చూసుకుంటే జితేందర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, నా తమ్ముని సీఎం చేస్తానని. పార్టీని అధికారం తీసుకోవడం కోసం మాత్రమే పనిచేస్తాం. ఆ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనాల్సిన అవసరం ఏమొచ్చిండే సార్? రాజగోపాల్ రెడ్డి గారు స్వతహాగా ఒక కాంట్రాక్టర్, ఆయన రాజకీయ నాయకుడు కాదు అని చెప్పేసి అనడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి మరి వెంకటరెడ్డి గారు వచ్చే అవకాశం ఏమన్నదంటారా?